ప్రథమ అధ్యాయ ప్రారంభ పూర్వమొకప్పుడు శౌనకాది మహామునులు కొందరు నైమిషరణ్యమున కూడి ఉన్న వారే సుతమునిని చూచి ఈ విధంగా అడిగిరి, ఏ వ్రతము చేసినా ఏ తపస్సు చేసినా కోరిన ఫలితమును సిద్ధించునో అట్టి దాన్ని తెలుపుమని మహామునులు శుతివారిని కోరుతున్నారు. అందులో సుతముని, ఓ మునులారా, పూర్వమొకప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువుని ఇదే విధంగా కోరగా శ్రీహరి అనాథిచ్చిన విషయాన్ని మీకు నేను చెప్పదను, శ్రద్ధగా వినండి అని చెప్పుచున్నాడు. పూర్వమొకప్పుడు నారద మహాముని సకల లోకములు తిరుగుచు మార్గదేశమున భూలోకానికి వచ్చినాడు. నారద మహాముని భూలోకంలో మానవులు పడుతున్న కష్టంలో చూచి వీరికి కష్టం ఏ విధంగా తొలుగును అని ఆలోచించుతూ విష్ణులోకానికి వెళ్ళాడు. నారద మహాముని విష్ణులోకంలో చతుర్భుజుడు, తెల్లని శరచ్ఛయ గలవాడు, శంఖము, చక్రము, గద, పద్మము మొదలు అలంకారము గలవాడైవు శ్రీహరిని చూచి ప్రార్థించుచున్నాడు. మనసుతో ఊహించుటకు గాని, వాక్యతో విరిమించు చెప్పుట గాని, శకము గాని, అతీతమైన రూపం గలవాడ, ఆతిమధ్యాంత రహిత, నిర్గుణమైన సుగుణాత్మైనటువంటి వాడ, ఆది పురుష, భక్తుల బాధలు తొలగించండి శ్రీమన్నారాయణ, నీకు కోటి కోటి నమస్కారం చేస్తున్నాను. శ్రీహరి ఆ స్తోత్రాన్ని విని నారద మహామునితో ఈ విధంగా అంటున్నాడు, ఓ నారద మహాముని, నువ్వు వచ్చిన కారణమేమి, నీ కోరిక తప్పక తీరుస్తాను, అడుగుమని చెప్తున్నాడు. అప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువుని అడుగుతున్నాడు, జగద్రక్షక, భూలోకంలో మానవులు నానా యోనుల బుట్టుచు నానా విధంగా కష్టాలు అనుభవించుచున్నారు, వాళ్ళ యొక్క కష్టాలు ఏ విధంగా తొలగిపోతాయి, అందరికి ఏదైనా ఉపాయం ఉన్నదా స్వామి చెప్పి నాకు అనుగ్రహించమని అడిగినాడు. అందుకు శ్రీహరి ఈ విధంగా చెప్తున్నాడు, నారద మహాముని, నీవు లోకహితార్థమై చక్కని విషయాన్ని అడిగితావు, అందులో ఒక వ్రతము కలదు, అది సత్యనారాయణ వ్రతం. ఆ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు ఇహలోకమున సర్వసౌక్యం అనుభవించి సకల ఐశ్వర్యం పొందిని తదుపరి పరమలోకానికి వెళ్ళేదరు అని చెప్పినాడు. అది విన్న నారదుడు ఈ విధంగా అడుగుతున్నాడు, ఓ దామోదర, లక్ష్మీ వల్లభ, ఈ వ్రతం ఆచరించడం వల్ల ఏమి ఫలితం కలుగును, ఆ వ్రతం ఎట్లా ఆచరించవలను, దాని ఇది వల్ల ఎవరైనా ఆచరించినారా, దాని వల్ల ఫలితం పొందినారా, అదంతా నాకు సవిస్తరంగా తెలుపమని కోరుతున్నాను స్వామి. అందులో శ్రీహరి ఈ విధంగా చెప్తున్నాడు, సత్యనారాయణ వ్రతము సకల దుఃఖాలను నివారణ చేయును, సకల ఐశ్వర్యం కలగజేయును, సంతానం కలుగును, సర్వత్ర జయప్రదం కలుగును. ఈ వ్రతము వైశాఖ మాసం ముందు కానీ, మాఘ మాసం ముందు కానీ, కార్తీక మాసం ముందు కానీ ఒక శుభదినమున ఆచరించవలసి ఉంటుంది. కష్టాలు సంభవించినప్పుడు, దరిద్రంతో బాధపడుచున్నప్పుడు ఈ వ్రతం చేయడం చాలా మంచిది. ఏదైనా వివాదం కలిగినప్పుడు ఈ వ్రతం ఆచరించినచో అట్టి వివాదం తప్పక జయము కలుగును. నారద మహాముని, ఈ వ్రతము శక్తి గలవారు ప్రతి నెలా ఆచరించవచ్చు, లేదా సంవత్సరం గొప్పవారైనా చేయవచ్చును, ఎవరి శక్తిని బట్టి వారు ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుందని చెప్తున్నాడు. అందు సత్యనాథ స్వామి వ్రతము పౌర్ణమి తిథి ఎందు గాని, ఏకాదశి నాడు గాని, అని రవి సంక్రమణ తిథి నాడు, అనగా ఎప్పుడైతే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడో దాని రవి సంక్రమణ అని చెప్పేసి అంటారు. సూర్యరమణకి పూర్ణి నిద్ర లేచి కాలకృత్యం నెరవేర్చుకొని ఈ వ్రతమును ఆచరించుచున్నాను అని తన మనసులో స్వామికి ధ్యానం చేసుకుని నమస్కారం చేయవలను. ఆ విధంగా సంకల్పం చేసి మధ్యాహ్న కాలంలో గుణకర్మానుష్ఠానం నెరవేర్చుకొని సాయంకాలం మరలా స్నానం చేసి రాత్రి ప్రారంభ కాలంలో ఈ వ్రతము ఆచరించవలసి ఉంటుంది. పూజా స్థలంను గోమయంతో అలికి శుద్ధి చేసి వరిపిండి ఐదు రంగుల చూర్ణంతో ముగ్గులు పెట్టి దానిపై నూతన వస్త్రం పరిచి దానిపై బియ్యం పోసి దానిపై కలశం ఉంచవలను. కలశం వెండితో కానీ, రాగితో కానీ, తుదకు ఇత్తడితో కానీ, లేదా మట్టితో అయినా చేయవలసి ఉంటుంది. లోభత్వం చూపరాదు, యథాశక్తి అన్ని ఆచరించవలసి ఉంటుంది. ఆ కలశం మీద మరల కొత్త వస్త్రం పరచవలసి ఉంటుంది. నూతన వస్త్రం మీద సత్యనారాయణ స్వామి ప్రతిమ ఉంచవలను. ఆ ప్రతిమ ఒక కలశం బంగారంతో కానీ, అర్ధ కలశం బంగారంతో కానీ, లేదా తుదకు పావు కలశం బంగారంతో చేయించి పంచామృతాలతో అభిషేకం గావించి మండపం ముందు ఉంచవలసి ఉంటుంది. ముందుగా విఘ్నేశ్వరి పూజ చేయవలను, తర్వాత లక్ష్మీదేవి, గౌరీదేవి పూజ, విష్ణుమూర్తి, పరమేశ్వరి, పార్వతి, సూర్యుడు మొదలగు నవగ్రహములు, ఇంద్రాది అష్టదిక్పాలకులు, ఆదిదేవతలు ప్రత్యేకత సహా పూజించవలను. కాబట్టి ముందుగా వాటిని ఆహ్వానం చేసుకోవలసి ఉంటుంది. మొదట కలశదేవుని పూజ చేయవలసి ఉంటుంది. విఘ్నేశ్వరుడు మొదలగు ఐదారు దేవతలకు కలశమును ఉత్తర మాంత్రంగా సమాప్తి చేసి ప్రతిష్ఠించి పూజించవలసి ఉంటుంది. తర్వాత అష్టదిక్పాలకులు, తూర్పు మొదలగు ఎనిమిది దిక్కులందు ప్రతిష్ఠించి పూజ చేయవలను. పిదప సత్యనారాయణ స్వామిని కలశం మీద పెట్టి పూజ చేయవలసి ఉంటుంది. నాలుగు వర్ణముల వారు అనగా స్త్రీలు, పురుషులు కూడా ఈ వ్రతం చేయవచ్చు, ఆచరించవచ్చు. బ్రాహ్మణులు కాని వారు మాత్రం పౌరాణికంతోనే వ్రతం ఆచరించవలసి ఉంటుంది. తుదకు ఏ దినమైనా సాయంకాలం ఈ వ్రతం ఆచరించవలను. వ్రతము చేయువారు బ్రాహ్మణులను బంధువులను పిలుచుకొని వచ్చి చేయవలను. అరటిపండు, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోధుమ నూక, అది లేనిచో బియ్యం నూక, చెక్కలు లేనిచో బెల్లం, ఇవన్నీ సమానంగా అనగా శీలంభవన చెప్పున చేర్చి ప్రసాదం స్వామివారికి తయారు చేసి నివేదన చేయవలసి ఉంటుంది. ఆ విధంగా నైవేద్యంలో జరిగించిన బిమ్మట బ్రాహ్మణులకు యథాశక్తి దక్షిణాలు కావదనిచ్చి శ్రద్ధగా కథ విని ఇష్టకామితార్థం పడేటకు మిక్కిన సులభమైన మార్గం అని చెప్పేసి శ్రీ మహావిష్ణువు మొదటి ధ్యానంలో నాద మహామునికి విన్నవిస్తున్నాడు. ఇది శ్రీ సందపురాణే రేవాఖండే సత్యనారాయణ స్వామి ప్రథమోధ్యాయ సమాప్తం. రమాసిత సత్యనారాయణ దేవతాభ్యో నమో నమః. ప్రథమోధ్యాయ సమాప్తం. రమాసిత సత్యనారాయణ దేవతాభ్యో నమాసతి సత్యనారాయణ దేవతాభ్యో. ప్రథమోధ్యాయ నారికేల ఫల సమర్పయామి, ప్రథమోధ్యాయ అర్ఘ్యం సమర్పయామి, ప్రథమోధ్యాయ కర్పూర నీలాంజన దీపం దర్శయామి. ఒకటి మాత్రమే పెట్టాలి, నమో నారాయణ, నమో నారాయణ, నమో నారాయణ.
द्वितीय अध्याय प्रारंभ మునిశ్రేష్ఠులారా, పూర్వము ఈ వ్రతమాచరించిన వారి కథ చెప్పేదను శ్రద్ధగా వినండి. పూర్వం కాశీ నగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు మిక్కిలి దరిద్రులకు వచ్చి అన్నవస్త్రములు లేక ఆకలిచే బాధపడుచు ప్రతి ఇంటిని తిరుగుచుండేటివాడు. ఒకనాడు భగవానుడు బ్రాహ్మణ బిడగు ఆ బ్రాహ్మణుని చూసిన సాధువు ఆ విధంగా దుబ్బరిన కష్టం నమ్మించుతున్న తనను ఒక వృద్ధ బ్రాహ్మణ రూపం పొందిన వాడే ఆ బీద బ్రాహ్మణునికి ఎదురుగా పోయి, ఓ బ్రాహ్మణుడా, నువ్వు వేదవిందుడై ఉండి ఇట్లా దరిద్రం ఎందుకు అనుభవిస్తున్నావు అని చెప్పమని కోరుతున్నాడు స్వామి. ఓ ప్రభు, నేను మిక్కిలి దరిద్రుడు, భిక్షాలతో జీవించుచున్నాను, చాలా కష్టపడి పడుచున్నాను, నా దరిద్రం పోవటకి ఏమైనా మార్గమున్నదా స్వామి, నన్ను చెప్పి నన్ను ఆదరించు స్వామి అని బ్రాహ్మణుడు కోరుతున్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణునికి సత్యనాథ స్వామి, శ్రీహరి అవతారమే కదా, ఆ సత్యదేవుని పూజించు, నీ కష్టాలన్నీ తొలగిపోతాయి, ఆ సత్యనాథ స్వామి వ్రతము చాలా మహిమ గలది, ఈ విధంగా చెప్పి వృద్ధ బ్రాహ్మణుడు ఆ వ్రతమాచరించు విధానం కూడా చెప్పి అక్కడిని అదృశ్యుడయ్యాను. అది విని బ్రాహ్మణుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన సత్యనాథ వ్రతము రేపు చేసేదని తన మనసులో సంకల్పించుకున్న వాడే ఆ రాత్రి ఉత్సాహం వల్ల నిద్ర రాకపోగా ఎట్లనో కాలము గడిపి మరునాడు ప్రాతకాలం లేచి నిత్యకృత్యం నేర్చుకున్న వాడే ఆ రోజు తప్పక సత్యనాథ స్వామి వ్రతం చేయదని తన మనసులో మరలా సంకల్పించుకుని భిక్షార్థనకు బయలుదేరాడు. ఆ దినంన ఆ బ్రాహ్మణునికి శ్రీ సత్యనారాయణ స్వామి మహిమ వలన చాలా ద్రవ్యం లభించింది. దానితో అతడు బ్రాహ్మణులను బంధువులను పిలుచుకొని భక్తి శ్రద్ధతో సత్యనాథ స్వామి వ్రతాన్ని ఆచరించాడు. ఆ వ్రతం యొక్క ప్రభావం వలన ఆ బ్రాహ్మణుడు సకల దుఃఖములు తొలగిపోయి సకల సంపదలు పొందిన వాడే చాలా సంతోషంగా గడపసాగాడు. అది మొదలు ఆ బ్రాహ్మణుడు ప్రతి మాసం విడవక శ్రీ సత్యనాథ స్వామి వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయుచుండెను. ఈ విధంగా ప్రతి మాసము శ్రీ సత్యనాథ స్వామి వ్రతం చేయుచుండడం వల్ల ఆ బ్రాహ్మణుడు మహాధైర్యవంతుడే కాక సకల పాపం నుండి విముక్తి పొందిన వాడే అంతమున మోక్ష లోకాన్ని పొందినాడు. ఈ వ్రతం ఆచరించిన వారు ఈ బ్రాహ్మణి వలనే సకల దుఃఖం నుండి విముక్తి పొందిన వారే సుఖంగా ఉండెదరు. ఓ మునులారా, ఆ విధంగా శ్రీహరి నారదునికి చెప్పిన ఈ వ్రతమును మీకు ఇప్పుడు నేను తెలుపుతానని సుతుల వారు చెప్పిరి. ఓ మునులారా, ఆ వ్రతం ఎవరిచో చేయబడ్డదో చెప్పుచున్నాను వీరుడు. ఒకప్పుడు బ్రాహ్మణుడు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం చేయుచుండెను. బంధువులు స్వజనులను వచ్చి ఆనందంతో వ్రతగత విరుచుండిని. ఆ విధంగా బ్రాహ్మణుడు వ్రతం చేయుచుండగా కట్టెనమ్ముకొని జీవించేవాడు ఒకడు వచ్చి కట్టెన కావిడి వీధిలో నుంచి లోపలికి వచ్చి ఆ వ్రతాన్ని చూశాను. కట్టెనమ్మును అతడు మిగిలి ఆకలి దప్పులతో నుండేయు. బ్రాహ్మణుడు చేయించిన దంతయు చూచి, ఓ మహాత్మా, మీరు చేయించిన వ్రతమేమి, ఈ వ్రతం చేసిన ఏమి ఫలితం వచ్చును, దయతో విషయమంతా సవిస్తారంగా తెలుపుని ప్రార్థించను. ఓయి, ఇది సత్యనారాయణ వ్రతము, ఈ వ్రతమాచరించిన సకల కోరికలు సిద్ధించును, సకల ఐశ్వర్యం కలుగును. ఆ బ్రాహ్మణుడు ఆ విధంగా చెప్పగా ఆ కట్టెలమ్మ వాడు మిగులు సంతోషించి దాహం తీసుకుని ప్రసాదంను గ్రహించి భోజనం చేసిన పిమ్మట ఇంటికి వెళ్ళిపోయాను. కట్టెలమ్మతుడు సత్యనారాయణ వ్రతం చేయుటకు నిశ్చయించుకొని మర్నాడు పుల్లల కావిడి భుజంపై పెట్టుకొని ఈ దినము ఈ పుల్లల మీద ధనం వెచ్చించి సత్యనారాయణ వ్రతం చేసేదని సంకల్పించుకొని పట్టణంలోకి బయలుదేరిను. కట్టెలమ్మ అతడు ఆ దినం ధనవంతులను వీధికి పోయి, అమ్మగా, కట్టెలమ్మగా, ఆ కావడికి పూర్దినం కంటే రెట్టింపు ధనం వచ్చెను. అందులోకి అతడు మిగులు సంతోషించి అరటిపండు, చక్కెర, నెయ్యి, పాలు, గోధుమ నూక మొదలగుని తీసుకుని ఇంటికి చేరును. తర్వాత అతడు తన బంధుమంతులందరినీ ఆహ్వానించి యథావిధంగా సత్యనారాయణ వ్రతం ఆచరించెను. ఆ వ్రత ప్రభావం వలన అతడు ధనము, పుత్రులను, పుత్రికను సంతోషంగా పొంది జీవితమంత కాలయు సకల సుఖం అనుభవించి అంతెమున స్వర్గలోకానికి ఎగాడు. ఇది శ్రీ సందపురాణి రేవాఖండే సత్యనారాయణ స్వామి ద్వితీయోధ్యాయ సమాప్తం. రమాసేత సత్యనారాయణ దేవతాభ్యో నమో నమః. రమాసేత సత్యనారాయణ దేవతా ద్వితీయ అధ్యాయ అర్ఘ్యం సమర్పయామి. మహావిష్ణు దేవతాభ్యో రమాసేత సత్యనారాయణ దేవతావ ద్వితీయ అధ్యాయ అర్ఘ్యం కల్పన నీరాజన దీపం దర్శయ. ఓం ప్రథమాయ స్వాహ. ఓం ద్వితీయాయ స్వాహ. రమాసేత సత్యనారాయణ దేవతాభ్యో నమో నమః. రమాసేత సత్యనారాయణ దేవతావ ద్వితీయ అధ్యాయ కర్పూర నీరాంజన యుక్త సత్యనారాయణ కథం వ్రత కథం సమర్పయామి. రమాసేత సత్యనారాయణ దేవతాభ్యో నమో నమః. రమాసేత సత్యనారాయణ దేవతాభ్యో నమో నమః. రమాసేత సత్యనారాయణ దేవతాభ్యో నమో నమః. తృతీయోధ్యాయ ప్రారంభ. ఓ మునిశ్రేష్ఠులారా, ఇంకొక కథ చెప్పేదని వినుడు. పూర్వము ఉల్కాముకుడనే ఒక రాజు కలడు. అతడు ఇంద్రియములను జయించిన వాడు, సత్యవంతుడు. అతడు ప్రతిదినం దేవాలయంకు పోవచ్చు బ్రాహ్మణులకు విశేష ధనమిచ్చి సంతోషం పెట్టుచుండెను. అతని భార్య చాలా సౌందర్యవతి, మంచి గుణము కలది. ఆ దంపతులకు నాడు భద్రశీల నది తీరంన సత్యనారాయణ వ్రతం ఆచరించుచున్నారు. ఆ రాజు ఇట్లా వ్రతం చేయుచుండగా సాధు అనొక వైశ్యుడు అనంతమైన ధనంతో ఒక పడవను నింపుకొని వ్యాపారమునకై ఆ మార్గంన పోవచ్చు రాజు చేసిన వ్రతమును చూచి తన పడవను ఒడ్డునకు పట్టించి రాజయుద్ధకు పోయి ఈ విధంగా అడుగుతున్నాడు. ఓ రాజా, నీవిప్పుడు చేయించిన వ్రతము సవిస్తరంగా నాకు తెలుపుకోరుచున్నాను, దయతో నాకు చెప్పమని కోరెను. ఆ వైశ్యుడు అట్లా అడగగా రాజు ఈ విధంగా చెప్తున్నాడు. ఓయు, పుత్రులను పొందుటకై మేము ఈ సత్యనారాయణ వ్రతము చేయుచున్నామని చెప్పి ఆ వ్రతమాచరించే విధానం కూడా తెలిపాను.
వైశుడు రాజు చెప్పినంత విని, ఓ రాజా నాకును సంతానం లేదు కనుక నేను ఈ వ్రతం ఆచరించి సంతానం పడేదనని పలికెను. పిదప వైశుడు తన వ్యాపారం పూర్తి చేసుకుని తిరిగి తన స్వగ్రామ ఒక దినంన లీలావతి ధర్మపారాయణులై భర్తతో సుఖించి గర్భవతి అయి పదవ మాసంన ఒక కుమార్తెను గనెను. ఆ వైశ్య దంపతులు ఆ కుమార్తెకు కళావతి అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుచుండిరి. ఆ కళావతి శుక్లపక్ష చంద్రుని వలె దినదినం ప్రవర్ధమావుచుండెను. అప్పుడు లీలావతి భర్తను చూచి, నాథ, మనకు సంతానం ఉదయించినచో శ్రీ సత్యనారాయణ స్వర్తం చేస్తానని ప్రతిజ్ఞ చేసి తిరిగి కదా మనకు సంతానం కలిగింది కనుక ఆ వ్రతం చేయడని భర్తను ఆజ్ఞాపించింది. అందులో కథడు అమ్మాయి వివాహ కాలంలో వ్రతము చేసిందని అప్పటికి ఆమెకు సమాధానం చెప్పి వ్యాపారంకై పట్టణంలోకి పోయాను. తర్వాత కొంతకాలానికి కళావతికి యుక్త వయసు వచ్చుట చూచి ఒక దూతను పిలిచి, నువ్వు పోయి అమ్మాయికి తగిన వరుణ్ణి వెతికి చూసి తీసుకురమ్మని చెప్పి పంపాను. సాధు అను వైశ్యుడు అట్లా చెప్పగా ఆ దూత వెంటనే కాంచన నగరముకు పోయి యోగుడైన ఒక వైశ్య కుమారుని చూసి తీసుకుని వచ్చాను. అతను అన్ని విధంగా తన కుమార్తెకు తగినవాడగుటను చూసి సాధు వైశ్య కుమారునికు తన కుమార్తె అయిన కళావతినిచ్చి మహావైభవంగా పెళ్లి చేసినాడు. ఆ ఆనందంలో నుండి ఆ వైశ్యుడు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం విషయాన్ని మర్చిపోయినాడు. అందులో చూసి సత్యనారాయణ స్వామికి వైశ్యునిపై చాలా కోపం వచ్చెను. అప్పుడు వ్యాపారన్న బహునిపుడైన వైశ్యుడు అల్లునితో కూడా వ్యాపార నిమిత్తం బయలుదేరి సముద్ర తీరంలో గల రత్నాస్థానపురంకు పోయాను. ఆ రత్నాస్థానపురంను చందకేతుని మహారాజు పరిపాలించుచుండేవాడు. సాధు తన వ్రతం చేయుచుటకు చూసి శ్రీ సత్యనారాయణ స్వామి కోపించిన వాడే అతన్ని శపించను. వీనికి దారుణమైన కఠిన దుఃఖములు కలుగుగాక అని శపించను. ఆ రాత్రి దొంగలు రాజుగారి ధనాగారం నుండి కొంత ధనము అపహరించి ఆ వర్తకున్న చోటికి చేరుకున్నారు. రాజభటులు ఆ దొంగలు పట్టుకొట్టుకు నలుముల్లా వెతుకుచు తమ దగ్గరకు వచ్చిచుండటం చూచి ఆ దొంగలు తన ధనమును ఆ వర్తకుల చెత్త పడవేసి పారిపోయినారు. రాజభటులు ఆ ధనం అక్కడ ఉండటం చూచి ఆ వైశ్యులను దొంగలుగా నిశ్చయించి వారిద్దరిని కట్టివేసి రాజు వద్దకు తీసుకుని వెళ్లారు. భటులు రాజును చూచి, ప్రభు, ధనంతో కూడా చోరులను పట్టి తీసుకుని వచ్చినాము, విచారించి తగిన శిక్ష విధింపుడని విన్నవించారు. రాజు ఏమి విచారింపకని వీరిని తీసుకుపోయి కారాగృహం నందుంచుము అని ఆజ్ఞాపించారు. ఆ వైశ్య పడవేందున ధనమంతయు తన ఆధీనం గావించుకును. మరియు సత్యనాథ స్వామి శాపం వల్ల ఆ వైశ్యుని యొక్క భార్యయు కుమార్తెయు అన్ని కష్టాల పాలయ్యిరి. వారు గృహముందున ధనమంతయు చోరులు అపహరించుకొని పోయారు. మరియు లీలావతికి రోగం వచ్చెను. మనోవిచారం అధికమయ్యను. తినుటకు తిండి అయినా లేక ఇంటింటికి తిరిగి భిక్ష వెతుకుని బ్రతుకుచుండిరి. కళావతి అన్నం లేక తిరుగుచుండెడు. ఆమె ఒక దినంన ఆకలి నుండి ఒక బ్రాహ్మణి ఇంట్లో చేరుకొనెను. ఆ దినము బ్రాహ్మణి ఇంట్లో సత్యవ్రతం జరుగుచుండగా చూచి కళావతి ఆ వ్రతం పూర్గేంత వరకు అక్కడే ఉండి ఆ వ్రతము చూచి కథ విని స్వామిని ప్రార్థించను. కళావతి ప్రసాదం కూడా స్వీకరించి రాత్రికి ఇంటికి ఆలస్యంగా చేరుకుంది. తల్లి కళావతి చూచి ఈ విధంగా అడుగుతుంది, అమ్మాయి ఇంత రాత్రి వరకు ఎక్కడుంటేవని అడిగాడు. అందుకు కళావతి, అమ్మా, ఒక బ్రాహ్మణి గృహంన సత్యనారాయణ వ్రతం జరుగుచుండగా ఆ వ్రతం పూర్తి అయ్యే వరకు అక్కడే ఉండి కథ విని ప్రసాదం తీసుకుని వచ్చి తినని చెప్పాను. అది విని లీలావతి సంతోషించి తానును ఆ వ్రతం చేయాలని తన మనసులో సంకల్పించుకును. ఆ వైశ్యుని భార్య లీలావతి బంధువులతోడును మిత్రులతోడును కూడి ఉన్నదై దైవభక్తితో శ్రీ సత్యనారాయణ వ్రతం చేసి, ప్రభు, మా అపరాధను క్షమించి నా భర్తయ్య అల్లుడు సుఖంగా ఇంటికి తిరిగి వచ్చేటట్లు అనుగ్రహింపు స్వామిని ప్రార్థించను. లీలావతి సత్యనారాయణ వ్రతం చేయటం వలన స్వామి సంతోషుడై ఆ రాత్రి ఎందు చంద్రకేతు మహారాజుకు స్వప్న మందు సాస్కాతరించి కారాగా ఉన్న అన్యాయంగా బందీపడిన వైశ్య నిధువును ప్రాతకాలం ముందే విడిచిపెట్టిను. వారి ధనమంతా ఇచ్చివేయము, లేనిచు నిన్ను నీ రాజ్యాన్ని సర్వనాశం చేసేదని చెప్పి అదృష్టుడయ్యను. మరునాడు సూర్యోదయమైన వెంటనే రాజు మంత్రి పురోహితులను పిలిచి సభ చేసి రాత్రి తనకు వచ్చిన కళ సభలోని వారందరూ చెప్పి ఆ వైశ్యులను వెంటనే బంధవిముక్తులు చేసి తీసుకురండి భటులకు ఆజ్ఞాపించను. భటులు వెంటనే పోయి వారిని చెరు నుండి బయటికి తీసి రాజు కాడికి తీసుకుని వచ్చింది. ఆ వైశ్యులు రాజుకు నమస్కరించి రాజు ఇంకా తమకు ఎట్టి శిక్ష విధించునని భయభ్రాంతులై ఉండేది. అప్పుడు రాజు వైశ్యుని చూచి, ఓయి, దైవ ప్రాతికృత్యం వల్ల మీకు ఇట్టి దుఃఖం సంభవించను, ఇక మీకు భయము లేదు, మిమ్మల్ని విడిచిపెట్టిచున్నానని చెప్పి రాజు వారికి చులాధికం చేయించి కట్టుకొండకు నూతన వస్త్రం ఇచ్చి సంతోషపరిచను. ఇంకను రాజువారిని అనేక విధంగా గౌరవించి తాను స్వాధీనం చేసుకున్న దానికంటే రెట్టింపు ధనమిచ్చి సంతోషపెట్టను. ఇంకను ఆ చంద్రకేతు మహారాజు వారిని ఆదరంతో ఇక మీ సుఖంగా ఇంటికి వెళ్ళవచ్చునని చెప్పాను. వైశ్యులు రాజుకు నమస్కరించి అనేక విధంగా కొనియాడి తమ దారికి బయలుదేరినారు. తిరిస్కే సందపురాణే దేవాకండే సత్యనారాయణ స్వామి తృతీయోధ్యాయ సమాప్తం. రమాసేత సత్యనారాయణ భగవానికి జయ. ప్రథమాధ్యాయ సమాప్తం. ద్వితీయోధ్యాయ సమాప్తం. తృతీయాధ్యాయం సమర్పయామి. రమాసేత సత్యనారాయణ దేవతాభ్యో ద్వితీయోధ్యాయం సమాప్తం. రమాసేత సత్యనారాయణ తృతీయోధ్యాయం అర్పణం సమర్పయామి. తృతీయోధ్యాయ ప్రార్థనాపూర్వక అర్ఘ్యం కర్పూర నీలాంజన దీపం దర్శయామి. రమాసేత సత్యనారాయణ దేవతాభ్యో తృతీయోధ్యాయ కర్పూర నీలాంజన దీపం దర్శయామి. రమాసేత సత్యనారాయణ దేవతాభ్యో తృతీయోధ్యాయం. రమాసేత సత్యనారాయణ దేవతాభ్యో నమో నమః. రమాసేత సత్యనారాయణ భగవానికి జయ. పునఃధ్యానః.
చతుర్థ అధ్యాయ ప్రారంభం పిలప వైశ్యులు త్రోవలో తీర్థయాత్రలు సేవించుచు బ్రాహ్మణులకు అనేక దానములు చేయుచు తమ నగరమునకు పోటుకు బయలుదేరి వారు సముద్రమున ఆ విధంగా కొంత దూరమున ప్రయాణం చేసిన తర్వాత శ్రీ సత్యనారాయణ స్వామి సన్యాసి రూపు ధరించి ఆ వైశ్యుల పడవకొచ్చి ఈ విధంగా అడుగుతున్నారు ఓ వైశ్యులారా మీ పడవలో ఉన్న సామాన్లు ఏమిటి అని అడిగినాడు ఆ మాటలు విన్న వైశ్యులు ధనగర్వంతో ఉన్నవారు కావున పరిహాస సన్యాసి అది విని అట్లే అగ్గుగాక అని చెప్పినాడు అది విన ఆ విధంగా చెప్పిన సన్యాసి అక్కడ నుండి వెడిలిపోయి కొంచెం దూరం పోయినా ఒక చెట్టు కింద కూర్చున్నాడు పిదప వైశ్యుడు నిత్యకృత్యం నెరవేర్చుకొని పడవలోకి చూచి తెల్లబోయిను బరువు తగ్గి పడవ పైకి తేలి ఉండను ఆ వైశ్యుడు తన పడవలో ధనంతో ఉన్న సంచులకు వదులు ఆకులు అలములు ఉండుట చూచి మూర్చిల్లి కొంతసేపటికి తెలివి తెచ్చుకొని వినపించసాగాను అప్పుడు అల్లుడు మామను చూచి ఏడ్చుల వల్ల ప్రయోజనం ఏమున్నది సన్యాసి శపించను కనుక ఇట్లనే అయినది ఇక ఏమి చేసినా ఆ సన్యాసియే చేయవలను కనుక ఆయనను ప్రార్థించడం చాలా మంచిదని అలా చేసిన ధనము లభించడని చెప్పాను ఆ వైశ్యుడు అల్లుని మాటలు విని పరుగు పరుగున ఆ సన్యాసి ఇద్దరికి పోయి సాష్టాంగ నమస్కారం చేసి మహాత్మా అజ్ఞానుడను అవివేకి అయి మీతో పరిహాసంగా మాట్లాడినాను నా అపరాధం క్షమించి నన్ను రక్షింపుడు స్వామి అని అనేక విధంగా ప్రార్థించినాడు అప్పుడు ఆ సన్యాసి ఆ వైశ్యుని చూసి ఓయి నా వ్రతము అనగా సత్యన వ్రతం చేయదని చెప్పి ఆ వ్రతం చేయకపోవటం వల్ల నీకు ఇట్టి బాధలు కలిగిందని చెప్పినాడు వైశ్యుడు ఆ సన్యాసిని చూసి ప్రభు ఈ లోకమంతా ఈ మాయావాదన నిండి ఉన్నది బ్రహ్మాది దేవతలే నిన్ను కూడా గ్రహింపజాలుచున్నారు ఇక నేనెంత వాడను నాపై కరుణ చూపుము నా ధనం నాకు లభించినట్టు చేసి నన్ను రక్షింపమని అనేక విధంగా ప్రార్థించను అందులో సంతుష్టుడై స్వామి మరలు ఆ పడవలో వర్తకుని ధనమంతయు ఉండినట్లు వరమిచ్చి అంతర్ధానం అయ్యను తర్వాత వైశ్యుడు పడవనెక్కి చూడగా తన ధనమంతయు యథాప్రకారంగా ఎక్కడిదక్కడే ఉండెను ఆ సత్యన స్వామి అనుగ్రహం వలన తమ ధనము లభించినందుకు సంతసించి స్వనగరమునకు బోటుకు మరల బయలుదేరినాడు తర్వాత వైశ్యుడు అల్లుడ అదే మన రత్నాపురం అని చెప్పి తమ రాక భార్యపుత్రికలు తెలిపి రమ్మని దూతను పంపినాడు ఆ దూత నగరానికి పోయి లీలావతిని చూచి అమ్మ మీ భర్త అల్లుడు వచ్చి ఉన్నారు పడవ ఇప్పుడే చేరింది అని చెప్పారు లీలావతి ఆ దూత మాటలు విందే చాలా ఆనందించి అమ్మాయి సత్యన వ్రతము త్వరగా భుంగించినా అమ్మ నేను పడవ దగ్గరికి పోవచ్చున్నానని కుమార్తెకు తొందర చేసి బయలుదేరి వెళ్ళింది అంతలో కుమార్తె పూజ పూర్తి చేసింది కానీ ఆ తొందరలో ప్రసాదం పుచ్చుకుంటే మర్చిపోయినది అందుకు సత్యన స్వామికి కోపం వచ్చి ధనము అల్లునితో సహా రేవలో ఉన్న పడవను ముంచి వేసెను తీరమంత వారందరూ అది చూసి ఆశ్చర్యపోయారు వైశ్యుని భార్య కుమార్తె మిగులు దుఃఖించుచుండిరి వారందరూ అట్లా దుఃఖించుచుండగా తల్లి తన కుమార్తెను చూసి విలపించుచు అల్లుడా చూచుచుండగానే నావతో కూడా మునిగిపోతేవి కదా ఇదంతా వేసి సత్యన స్వామి హత్యమని తలుచుకొనుచు కుమార్తెని కౌగలించుకొని విలపించసాగిను కళావతి తన భర్త చనిపోట చూచి అతని పాదుకలు గైకొని వాటితో సత్యగానం చేయటకు సిద్ధపడిను వైశ్యుడు అది చూచి దుఃఖించుచు ఇదంతా ఈ సత్యన స్వామి మాత్రమే కాని వేరు కాదని మనసారా స్మరించుకొని ఇక నా శక్తికి అనుసరించి ఆ స్వామిని కొలిచిదని నిశ్చయించుకొని అందరినీ పిలిచి తన అభిప్రాయం చెప్పి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి వేడుకొను అంత సత్యనారాయణ స్వామి వైశ్యునిపై కరుణ వహించి ఓ వైశ్యుడా నీ కుమార్తె ప్రసాదం భుజిప్పకుండానే భర్తను చూచుటకు వచ్చినది ఆమె ఇంటికి పోయి ప్రసాదం తీసుకుని వచ్చినో అంత శుభమే జరుగుతుందని చెప్పినాడు ఆ విధంగా ఆకాశవాణి నుండి వినబడిన మాటలు విని కళావతి వెంటనే ఇంటికి పోయి స్వామి ప్రసాదం స్వీకరించి వచ్చెను ఆమె తిరిగి సముద్ర తీరంకి వచ్చేసరికి తన భర్త నావతో కూడా పైకి తేలి ఉండెను అది చూచి అందరూ ఆనందించి నాచించి పిమ్మట సుఖంగా ఇంటికి చేరుకున్నాడు తర్వాత వైశ్యుడు బ్రతికినంత కాలము ప్రతి పౌర్ణమి తిథి అందు రవి సంక్రమణ సమయమందు శ్రీ సత్యన స్వామి వ్రతం చేయుచు జీతాంత కాలం వరకు సకల సుఖం అనుభవించి అంతేమన్నా సర్వలోకానికి ఎగ్గాడు ఇది శ్రీ సంత పురాణే రేవాఖండే సత్యనారాయణ స్వామి చతుర్థ అధ్యాయ సమాప్తం రమాశీర్వాదం రమాశక్తి సత్యనారాయణ దేవతాభ్యో అక్షతాం సమర్పయామి రమాశక్తి సత్యనారాయణ దేవతాభ్యో నారీఖిల నైవేద్యం సమర్పయామి ప్రథమోధ్యాయ సమాప్తం ద్వితీయోధ్యాయ సమాప్తం తృతీయోధ్యాయ సమాప్తం చతుర్థోధ్యాయ అర్ఘ్యం సమర్పయామి రమాశక్తి సత్యనారాయణ భగవాన్ కి జయ రమాశక్తి సత్యనారాయణ దేవతాభ్యో చతుర్థోధ్యాయ కర్పూర నీరాంజన దీపం దర్శయామి రమాశక్తి సత్యనారాయణ భగవాన్ కీ జయ రమాశక్తి సత్యనారాయణ దేవతాభ్యో చతుర్థోధ్యాయ అర్ఘ్యం కర్పూర నీరాంజన దీపం దర్శయామి రమాశక్తి సత్యనారాయణ భగవాన్ కీ జయ రమాశక్తి సత్యనారాయణ దేవతాభ్యో పంచమో అధ్యాయ ప్రాణం ప్రారంభ పునఃధ్యాన నమో నారాయణాయ నమః మనసులో అనుకో పంచమో అధ్యాయ ప్రారంభం సుత మహర్షి మరలా ఈ విధంగా చెప్తున్నాడు ఓ మునిని ద్వారా మీకు మరొక కథ చెప్పేదని వినుడు పూర్వము తుంగదశుడు అనే రాజు ప్రజలను కన్నతండ్రి వలె చూచుచు రాజపాలన చేయుచుండేది వాడు ఆ తుంగదశుడు ఒకనాడు అరణ్యంకు పోయి అనేక జంతువులను సంహరించి తిరిగి ఇంటికి వచ్చుచు మార్గంలో ఒక మారేడు చెట్టు కింద గొల్లను బంధువులతో కూడుకున్న వారే వ్రతం చేయుచుండటం చూచి మనోగర్వం చే అక్కడ స్వామికి నమస్కారం చేయకపోయాను
తర్వాత కొల్లెలు ప్రసాదం తెచ్చి రాజు ముందర ఉంచి మళ్ళా పూజాశాలకు పోయి అందరూ భక్తితో ప్రసాదం భుజించిరి. రాజు ఆ ప్రసాదం భుజింపగానే తన నగరంలోకి వెళ్ళిపోయాను. అందులో సత్యనాథ స్వామికి రాజుపై ఆగ్రహం వచ్చాను. అందుచేత రాజు యొక్క నూరుగు కుమారుడు చనిపోయింది. సకల సంపద హరించకపోయాను. క్రమంగా దారిద్ర్యం సంభవించను. తర్వాత అనేక కష్టాల సంప్రాప్తి అయ్యాను. ఇదంతా చూచి రాజు తనలో తాను ఇట్లా తలపోసాను. ఆహా, ఆ రాను గొల్లలిచ్చిన వారిని నీచంగా భావించి స్వామి ప్రసాదం భక్షింపగా తిరస్కరించి తిని అందుకే సత్యదేవునికి నాపై ఆగ్రహం కలుగుట వలన నాకు ఇది స్థితి కలిగినది అని ఆలోచించుకుని వెంటనే ఆ గొల్లల చెంతకు పోయి భక్తి శ్రద్ధతో శ్రీ సత్యనాథ స్వామి వ్రతం ఆచరించను. పిలప, రాజు మర ధనవంతుడై సకల కష్టం నుండి విముక్తి పొందిన వాడే, పుత్రవంతుడై బ్రతికినంత కాలము సుఖంగా ఉండి అంతే నా స్వర్గలోకానికి పోయినాడు. మహాప్రభావమైన ఈ వ్రతను భక్తి శ్రద్ధతో ఎవరు ఆచరించడో, ఎవరి కథను భక్తితో విందురో వాళ్ళ ధనవంతులగును. బంధం పొందిన వాడు విముక్తిని పొందను, భయగ్రస్తునకు భయం తొలగిపోను. సకల అభిష్టం పొందిన వారే అంతే నా స్వర్గలోక ప్రాప్తి పొందరు. కావున సత్యనాథ వ్రతం ఆచరించిన మానవుడు సర్వ విధంగా దుఃఖం నుండి విడవబడును. కనుక సత్యనాథ వ్రతము చేయవలసిన అవశ్యంను, వ్రత విధానంను, ఆ వ్రతం యొక్క మహత్యంను, అందువల్ల లభించే ఫలితంను మీకు వివరించి తిని కలియుగంన సత్యనాథ వ్రతము ప్రత్యక్ష ఫలప్రదమైనది. కలియుగంన సత్యనాథ స్వామిని కొందరు భక్తులను కాపాడుచు వారి కోరికలు తీరుస్తున్నాడు. వ్రతము చేయుటకు శక్తి లేకున్నచో ఎవరైనా ఈ వ్రతం చేయుచుండగా చూచినను, భక్తి శ్రద్ధతో కథ విన్నను, సత్యదేవుని అనుగ్రహం వల్ల సకల కష్టం తొలగిపోయి సకల సంపద కలుగును. ఇది శ్రీ సందపురాణి రేవాఖండే సత్యనారాయణ కథ వ్రతకథాత పంచమోధ్యాయ కథ పూర్తి కథ సమాప్తమస్సు. నమాచిత సత్యనారాయణ దేవతాభ్యో నమో నమః. ఈ కథ నమాచిత సత్యనారాయణ దేవతాభ్యో నమో నమః. అక్షతలు వేయండి.